ప్రాణాలకు తెగించి వెళ్తున్నాను ఈ గుహలోకి, బతుకుంటే బలి సాగులతో నచ్చు గానీ రిస్క్ చేయడంలో. ఓకే వాంట కమ్ ఈడు భయపడుతున్నాడు, ఈడు భయపడుతున్నాడు. నో 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 ప్లీజ్ 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 కమ్ మ్యాన్, ఐ స్కేర్ మ్యాన్, ఐఎమ్ అలోన్. ఓకే బాయ్, ఐ విల్ గో మై. ఓకే బాయ్. చూసారు కదండి పిల్లలు వచ్చ పోసుకుంటున్నారు రావడానికి నాతో, రండిరా అంటే రావట్లేదు. ఆ అబ్బాయి నాతో వస్తానంటుండ కానీ తన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళద్దు, నువ్వు చచ్చిపోతావు బాబు అంటుంది. ఎవరో ఒప్పుకోవట్లేదు, వెళ్దామంటున్నారు, వెళ్ళదు అంటున్నారు. వాళ్ళకే భయం వేస్తుంది, ఇంక వెళ్ళేటప్పుడు ఇంకా వేస్ట్. మనం వెళ్ళి తెలుసు సైకో గారు అండి, సైకో గారు ఈ ఇల్లు చూసారు కదా, ఈ కొట్టాల దగ్గర ఉన్నారు చూడు, ఎప్పుడో వీడియో గేమ్లో కట్టానా. అమ్మా అమ్మా అమ్మ, నేను ఇంకో మంచి గైడ్ని పట్టుకొని వస్తాను. ఇది అమ్మ దారి మర్చిపోయాను, అటు కాదు. చూసారు ఇక్కడ ఏం రాశారో, వెనక్కి వెళ్ళిపో అని రాశారు. అమ్మ బాబాయ్, చాలా భయం వేస్తుందండి. ఆడెవడు లేడు, అందుకే వచ్చాను నేను. పరిగెత్తరే, ఇంకే తప్పడిపోయాను ఆల్మోస్ట్. చిన్న చిన్న లైట్లు వస్తున్నాయి అటు ఇటును. పరిగెత్తరే అన్వేష్, పరిగెత్తరే అమ్మా అమ్మా పరిగెత్తరే అమ్మా అమ్మా. చూసారు కదా అదంతా కన్నాలు ఉన్నాయండి అంతనా. అమ్మా అమ్మో దేవుడా, చూసారా అమ్మో. పరిగెట్టరే చాలు, పరిగెట్టి 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 వెళ్ళిపోరా నాయన, దొరికింది కాడికి దొరికి పారిపో పారిపో. అమ్మయ్యా చూసారా దొరికింది, ఇది రూట్ కాదు కానీ దీన్ని పట్టుకొని నేను వెళ్ళిపోతాను. బ్యాటరీ అయిపోయింది గోప్రో, టైం అయిపోయింది. ఇప్పుడు సమయం 8 అవుతుంది, ఇంకా చేసిన ఫీట్లు చాలు, నేను వెళ్ళిపోతాను. చాలా వరకు కష్టపడ్డాను తిరగడానికి చేయడానికి. నిజంగా బ్రదర్ విలేజ్ విహార్ ఎలా చేస్తున్నారు కానీ చాలా సొరంగాలుగా గుహలో వెళ్తారు. నిజంగా సెల్యూట్ అండి. లైఫ్ అమ్మా ఎవరు వస్తారు వెనక నుంచి తెలియదు. లైఫ్ రిస్క్ అండి ఇది, ఇది లైఫ్ రిస్క్ అనమాట. నేను ఏం పట్టుకొని రాలేదు, వాటర్ కూర లేదు, అలా వచ్చాను నేను. వెళ్ళాలని ఉంది కానీ నాకు ఎవరైనా తోడుంటే వెళ్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లుంది అనుకుంటాను. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఎవరో పిక్చర్ వచ్చేయచ్చు. సబ్స్క్రైబర్ ఫ్రమ్ సెర్బియా. ఇక్కడ తాళం కప్పేసి తాళం చెవుని ఈ సముద్రం, ఇక్కడ ఈ నదిలో పారేస్తే మీ బంధం జీవితాంతం ఎప్పుడు విడిపోదు. ఒకళ్ళు విడగొట్టుకోవాలనుకుంటే ఆ నదిలో దూకి ఆ తాళాన్ని ఎతికి ఈ తాళం తీస్తే మీ బంధం విడిపోద్ది. ఎంత బాగుందో కదా. 250 పెట్టి తాళం కప్ప తాళం చెవులు కొంటున్నాను, ఎవరికోసమో తెలుసా? అంత ఓపిక లేదు భయ్యా. అంటే ఈ తాళాలు నిరగొట్టించుకోవచ్చు, పట్టకడ తెచ్చి డూప్లికేట్ తాళాలతో కూడా తీసుకోవచ్చు. ఈ ఎవడెవరు 2 తాళాలు వేసాడు అంటే ఇద్దరు పిల్లలు ఉన్నట్లున్నాడు, 2 తాళాలు వేసి 2 తాళం చెవులు వదిలేశారు. ఆడ స్వార్థం చూడండి, ఇద్దరు బలంగా ఉండాలని, ఇద్దరు గట్టిగా ఉండాలని. ఎంత బాగుందో కదా, భలే ఉంటే కొనుక్కొని. నమ్మకాలు మనకే కాదు వీళ్ళకి కూడా మూఢనమ్మకాలు ఉంటాయి. మొత్తం ఈ బ్రిడ్జ్ నుండే తాళాలే మీకు చూపిస్తాను, చూడండి ఓకే. సో నా సబ్స్క్రైబర్లు నాతో లాక్ అయిపోయారు. ఇన్ కేసు నన్ను అన్సబ్స్క్రైబ్ చేయాలంటే ఈ నదిలో తాళం చెవి నెతికి ఆ తాళం చెవి తీసి నాతో అన్సబ్స్క్రైబ్ అవ్వండి. ఎలా ఉంది ఐడియా, అదిరిపోలే? బిగ్ స్నేక్స్, బిగ్ స్నేక్, ఎస్ వెరీ బిగ్ స్నేక్. అవును ఎవడో చెప్పారా, ఆ విక్రమాదిత్య చెప్పుంటారు పెద్ద పెద్ద పాములో ఉన్నాను. ఎస్ వీళ్ళకి ఎలాగ ఇవన్నీ తెలుసాయంటే యూట్యూబ్లో చూసి తెలుసుకున్నారంట. మనోళ్ళు ఏమైతే చూపిస్తారో అవే వాళ్ళకి తెలుస్తుంది. పెద్ద పాములు, పెద్ద పెద్ద భయంకరమైన జంతువులు ఉంటాయంట ఇండియాలో, మరి నాకైతే తెలీదు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. తాళం కప్ప 250 రూపాయలు, ఇంటికా నుంచి 100 రూపాయలు తాళం కప్ప ఒకటి తెచ్చుకోండి ఇక్కడికి. చూసింది 4 నిమిషాల ఇంట్రో మాత్రమే, అసలైన వీడియో ఇప్పుడు ఉంది. పిత్రోత్రమని కొట్టని భయంకర టన్నల్ని చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న పిత్రోత్రమని కోట చూశారు. పిత్రోత్రమని కోట చూశాక ఇక్కడ భయంకరమైన టన్నెల్ ఉందని లోకల్ పీపుల్ పుకార్లు షికారుగా చేస్తున్నాయి, లోపల పోతే ప్రాణాలు పోతే బయటికి రారు అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఆ భయంకరమైన కోటకి అది ఆ టన్నెల్ అంటే గుహలు, ఇవన్నీ గుహలే. మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి కొన్ని 100 కిలోమీటర్ల గుహలు ఉన్నాయి. సో ఈ కోట లోపలికి వెళ్ళే ముందు
నాకు మీకు ఒక విషయం చెప్పాలి. నాకు ఇక్కడ ఒక మీకు తెలుగులో చెప్తానంటే ఏమని చెప్తానంటే పిచ్చోడు తగిలాడు. పిచ్చోడు కూడా కాదు, ఆ మెంటల్ పిచ్చోడు తగిలాడు. ఆయన గట్టిగా అనకూడదు, ఆడే నన్ను తన్నేస్తాడు. ఒక్క నిమిషం, నాకు ఒకరు తగిలాడు, ఆ లోపల తీసుకెళ్తాను దా అంటున్నాడు. అమ్మో కరెంటు వైర్లు ఉన్నాయి. ఈ కోట ఇదంటారా, ఇదంతా టన్నెలు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇదంతా గుహ కింద భాగం, గుహ పైభాగం. ఈ గుహ పైభాగానికి డేంజరస్ వైర్లు ఉన్నాయి, కరెంటు వైర్లు. సో నేను వెళ్ళడం మంచిది కాదు. ఈ టన్నల్స్ ఎందుకు అంటే, ఈ టన్నల్ని ఎందుకు పెట్టాడు అంటే, ఈ కోట ఆర్మీ క్యాంపులు, మిలిటరీ ఆబ్జెక్ట్స్, మిలిటరీ వాళ్ళది ఇదంతా. అక్కడ రాశారు మిలిటరీ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మిలిటరీ వాళ్ళకి ఏదైనా అయితే ఈ టన్నల్ ఈ గుహలోని బతకడం కోసం పెట్టారనమాట. ఇవి చాలా సేఫ్ గుహలు. సో మనం లోపలికి వెళ్ళి మిగతాదంతా చూద్దాం. ఓకే, కొంచెం భయంకరంగా ఉంది, చూద్దాం. సో రెస్టారెంట్కి వచ్చారు. మన పాప అడిగా ఎప్పుడు చేసి ఉంటుంది అమ్మ, ఒక దెబ్బ డబ్బా. థ్యాంక్ యూ. అది కాదు చూసారు కదా, అడగగానే ఇచ్చేస్తారు రెడీగానే. ఇక్కడ సరదాగా అండి, చాలా మంచి ఆమె, రోజు మాట్లాడతారనమాట అని చెప్తుంటారు. ఓకే ఓకే. ఈ సమోసాలాగా ఉంది కదా, ఇది ఒక్కటి తింటానంటే కడుపు నిండిపోతుంది. ఇది ఒక్కటి తింటారనమాట, బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇదే ఒక్కటి చాలు. సమయంలో సంగీతం నాకు ఇంటర్నెట్ అయిపోయింది. ఇంటర్నెట్ కోసం వచ్చాను అంటే సిమ్స్ యూజ్ అయిన తర్వాత మీకు తెలుసు కదా ఇలా యూజ్ చేసుకొని పడేయాలి. అంటే 220 రూపాయలు పెడితే 10 GB వారంకు రోజులకి అనమాట. రీఛార్జ్ చేసుకోవచ్చు కానీ సేమ్ ఇదే బెటర్ అనమాట, మంచి ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి. సో రీఛార్జ్ చేసుకోవడానికి వచ్చాను. నేను కొత్త సిమ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే అండి, ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో అందుకే వాళ్ళు కొత్త సిమ్కి ఆఫర్లు పెట్టారు. సో యాజ్ అ టూరిస్ట్గా నేను అది యూజ్ చేసుకుని, రీఛార్జ్ కన్నా కొత్త సిమ్కి ఆఫర్స్ ఉంటాయన్నమాట, బోనస్ ఇంటర్నెట్లు గట్టన. సో అది నాకు బాగా ఉపయోగపడుతుంది. హాయ్ సార్, ఆ బీట్ కోసం నేను ఉన్నానండి. నాకు ఆ బీట్ నచ్చింది, తెలుసు కదా ఆ బీట్ భలే ఉంటుంది. గట్టిగా గట్టిగానే నాన్న. అలా ఉంది నాకు అది, అలా ఉంటే అలాంటి బయట పూర్తిగానే. ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టానో ఈ దేశంలోని నడకేనండి. ఈరోజు ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్కి 2 కిలోమీటర్లు అనమాట, 2.5 కిలోమీటర్లు ఇటు అటు 5 కిలోమీటర్లు, మొత్తం 6 కిలోమీటర్లు నడక. నిన్న 7 కిలోమీటర్లు అట, అటు మొన్న 6 కిలోమీటర్లు నడక. అబ్బో ఒక 30-40 కిలోమీటర్లు ఈ దేశంలో తిరిగానండి బాబోయ్. ఆరోగ్యానికి మంచిదే కానీ మరి అంతగా తిరగడం మంచిది కాదేమో అనిపిస్తుంది, మోకాలు చెక్కలు రాలిపోతాయేమో అనేసి. నేను లొకేషన్ చూపిస్తాను మీకు. అంటే ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది, ఈ బ్రిడ్జ్ని మనం క్రాస్ చేయాలన్నమాట. అదిగోండి ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, అదే బ్రిడ్జ్ అనమాట. ఆయన ఎవరో ఉన్నాడు, జిక్కా బాలాజీ అట ఆయన పేరు. ఆయన అక్కడ దగ్గరికి వెళ్తాను ఒక నిమిషం. జిక్కా బాలాజీ గారిని చూపిస్తాను మీకు. అదిగోండి సెర్బియా ఫ్లాగు. ఆయన ఎవరో పెద్ద ఆయన అయినట్లు ఉన్నారు, మ్యూజిషియన్ అయి ఉంటారు. జిక్కా బాలాజీ అని, జిక్కా బాలాజీ గారు 1928-1985లో పుట్టారు ఆయన. జిక్కా ఆయన అది. ఇప్పుడు మనం ఈ రూట్లో అలా వెళ్ళాలి. మనం అటు సైడ్ వెళ్ళిపోతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచేస్తానండి, నాకు అదే ఏం లేదు. మరి 4 కిలోమీటర్లు ఉంటేనే ఆలోచిస్తాను తప్ప 1, 2, 3 నాకేం పర్వాలేదు, తక్కువ తక్కువ వెళ్ళిపోతాను నేను. నాకు నడక అంటే ఇష్టం అండి బాబు, చాలా ఇష్టం. కొట్టుకెళ్ళిపోతాను అంతే. సైకిల్ తొక్కడం ఇష్టం కానీ మరి సైకిల్ లేదు కదా. అదిగోండి బ్రిడ్జ్ చాలా బాగుంటుంది చూడండి, పెద్ద బ్రిడ్జ్. దీన్ని కూల్చేశారు, దీన్ని నాటో వాళ్ళు కూల్చేశారు తెలుసా దీన్ని 1900లోని. ఆ నాటో వాళ్ళు కూల్చేస్తే అదే అప్పుడు గొడవలు అయ్యాయి కదా, ఆ నాటో వాళ్ళు కూల్చేశారు. అదిగో మన పిత్రవేత్రమైన కోట, పిత్రవేత్రమైన కోట అక్కడ ఉంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. అదో అదొక బ్రిడ్జు, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. లెట్స్ గో. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ ఒక బ్రిడ్జు, ఇది రోడ్డు. ఇది మొన్న చూశారు కదా, అదిగోండి అక్కడ పిత్రవత్రవత్రాన్ని కోట. పిత్రుకోట కాదు బాబు, కమెంట్లు చేసేటప్పుడు చూసి చెయ్యండి, స్పెల్లింగ్ కరెక్ట్గా పలకాలంటే. నా నేను చెప్పింది పిత్రవత్రవత్రాన్ని కోట. భలే ఉంది ఎర్రగా.
నేను ఆ కోటను చూపిస్తున్నాను, అదే అక్కడే చూడండి. నేను అమ్మాయిలు చూపించట్లేదు, ఇది వైడ్ యాంగిల్ కాబట్టి అమ్మాయిలు కూడా నా దాంట్లో వస్తున్నారు. అదేనండి, ఓకే అది పోనీయండి. ఇదిగోండి ఇది పిత్రోత్తరం అనుకోట, అదొక అటు సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంది. చూసారా తాళాలు ఎన్ని ఉన్నాయో, చాలా తాళాలు. అదిగోండి మన పిత్రోత్తరం అని బ్రిడ్జ్ భలే ఉంది. నేను ఒక తాళం వేయాలనుకున్నాను, కానీ ఆ తాళం ఎందుకు వేయాలో నాకు తెలియాలి కదా. ముందు వెళ్ళాక వేద్దాం తాళం. వచ్చామండి పిత్రోత్తరం అని కోటకి. అదిగోండి రూట్లు ఒక రాశారు, పిత్రోత్తరం మీకు చదవాలనుకుంటే చదవండి. అండ్ ద నెక్స్ట్ పయామా అటు సైడ్, అదే అప్పుడు మనం ఆ కొండ ఎక్కాలి. నేను ఇల్లులు అయితే భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాళ్ళ లవ్ కూడా ఉంది అక్కడ, ఫోటోలు తీసుకోవడానికి బాగుంటుంది. సిటీ మ్యూజియం కూడా ఉందమ్మ, ఫోర్ట్రెస్ పైకి. సో వచ్చేసాం దగ్గరికి, వెళ్దాం. వచ్చాను, ఇక్కడ నుంచి కుర్రాలు చెప్పారనమాట, ఇదేదో చర్చి ఉంటుంది, ఈ చర్చి నుంచి మనం పైకి కొట్టాలి, స్ట్రైట్ కొట్టుకొని వెళ్ళిపోవాలి. అప్పు ఇదంతా అప్పు ఉంటుంది, చాలా నడుచుకొని వెళ్ళిపోవాలి. చూసారు కదా కొట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. అప్పు అసలు మెట్లు ఎక్కితే చాలా క్యాలరీలు బర్న్ అవుతాయంట, అలాంటిది నేను రో మెట్లు మెట్లు నడక నడక మెట్లు నడక మెట్లు 100 ఏళ్ళు గ్యారంటీ అండి, బతికేస్తానేమో 100 ఏళ్ళు చూద్దాం. 100 ఏళ్ళు ఎందుకు రా మమ్మల్ని సాప దప్పుతావు, పో 50 కానీ అనకండి, బతికేద్దాం. మరి అలా రోజు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడిగితే ఆరోగ్యం నాకు వస్తుందా మీకు వస్తుందా? నాకే వస్తుంది కదా, నిజం చెప్పాలంటే కదా, అంతే కదా. అంటే నడక మంచిది కదండి ఆరోగ్యానికి, నడక స్విమ్మింగ్ మెట్లు ఎక్కడాలు ఇవన్నీ ఆరోగ్యం కదా, అందుకే చెప్తున్నాను. తప్పుగా అర్థం చేసుకోకండి. అబ్బో ఆయాసం వస్తుంది, అటు ఒకటి ఉంది ఇటు ఒకటి ఉంది. అంటే ఇది వెళ్ళేది అటు వచ్చేది అనుకుంటా. ఇది దిస్ రైట్ దిస్ వన్ రైట్ గోయింగ్ అప్, దిస్ ఈస్ డిఫరెంట్. ఓ ఇట్ సార్ నిటానండి ఫోర్త్ వాళ్ళని అడిగాను, అది చూసారు కదా అలాగే అడుగుతాను అనమాట. నేను నాకేం లేదు అడుగుతాను చెప్తారు. బాగుంది వ్యూ చూడండి ముందు. ఏ మా ఇంటికాడ పద్మనాభం స్వామి కొండ అని ఉంటుంది, ఆ కొండ మీదకి ఎక్కాను. వీడియో చూడండి బాగుంటుంది. ప్రపంచంలో అనంత పద్మనాభం స్వామికి టెంపుల్ ఉన్నది, అదొక్కటే అంట, విగ్రహం ఉన్నది అదొక్కటేనంట. ఒకసారి చూడండి వాము యాలి బాబా. ఎవరు కరోనా కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు, ఎవరు లేరు వీడియోలోని మనుషులు పెట్ట మంచి కనబడట్లేదు కదా. యూట్యూబర్స్కి పండగ పండగ మంచి లొకేషన్స్ వస్తాయి, లేకపోతే జనాలతో మందతో గోల 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 గోలగా ఉంటుంది. ఇలాగ ఎంత మొత్తం కోట అంతా ఇదేనండి. ఇదొకటి ఇంకా ఆపేద్దాం. కెమెరా చాలా బాగుందండి, వ్యూ అయితే హైలైట్. కంటిన్యూ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ లైటు ఆ గ్రీన్ లైటు ఆ సన్నపడి ఈ గుహలోకి వెళ్తురు వస్తుందండి, భలే ఉంది. చూసారు నోటీస్ చేశారా, ఏదో సినిమాలో ఉన్నట్లుంది కదా. నేను వీడాను నేడాను నేనే వామో, ఏదో నిధికి దారిలా ఉంది. మీకైతే అలా కనబడుతుంది, కెమెరా ఉంది కదా. వా అయ్యే వచ్చాను, ఎంత పచ్చగా ఉందరా నాయన. ఆహా వ్యూ అంతా అక్కడ ఉందేంటి. ఓకే సో ఇక్కడ మీరు చూసుకోగానే రాగానే బెల్ టవర్ వచ్చింది. టైం ఎంతో కనబడుతుందా, 4:30 అయింది. 4:30 అయింది కానీ అది రాంగ్ టైం. ఇప్పుడు మాకు 6:30 అయింది, 6:30 అయింది అనమాట. ఆయన ఇక్కడ తాళం కప్పలు కొనుక్కొని అక్కడ తాళం వేయాలన్నమాట. ఏదో ఇక్కడే తాళం కప్పులు అమ్ముతున్నారు ఈయన, తాళం కప్పులు బోల్డ్ ఉన్నాయి ఈ షాప్లోని. ఈ అన్ని తాళం కప్పులు అందరూ కొనుక్కొని మార్కర్తోని పిల్లం పేరు వైఫ్ పేరు గర్ల్ ఫ్రెండ్ పేరు బాయ్ ఫ్రెండ్ పేరు రాసేసుకుని వేసేస్తాను. తాళాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఒకటి రాస్తానండి. తాళం కొన్నాను, ఇదిగోండి నా అన్వేషణ విత్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి తాళం కప్పు వేసేస్తాను. ఐడియా అలా ఉంది, బాగుంది కదా.
ఇదిగోండి ఎలా ఉందో లొకేషన్. ఆ బ్రిడ్జ్లు అవి ఉన్నాయి, కొన్ని అయితే క్లోజ్ చేసేసారు, వెళ్ళనివ్వట్లేదు. అటు సైడ్ వెళ్దాం, ఆ బ్రిడ్జ్లన్నీ దిగేసి వెళ్దాం కిందకి. ఏమో నాకేం అర్థం అవ్వట్లేదు. వామో ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అటు వెళ్దాం. ఏ పెంకులిల్లులాగా ఉన్నాయి చూసారా, పాత పెంకులిల్లులాగా ఉన్నాయి. ఇటు వెళ్దాం, నది ఉంది, గ్రీనరీ ఎక్కువ ఉంది. పెంకిటిల్లు మన దగ్గరే కాదండి, వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి పెంకిటిల్లులు. అందరికీ వచ్చిన ఆలోచనలు ఒకటే, కాకపోతే కొంచెం అటు ఇటు మన పెంకులు కొంచెం ఒబ్బు ఉంటాయి, ఇవి పలచగా ఉన్నాయి చూసారా, నోటీస్ చేశారా? బా ఫొటోస్ కోసం లొకేషన్ కోసం రావాలండి దీనికి పర్టికులర్గానా, హైలైట్గా ఉందంతే. సూపర్, ఈ ఖన్నంలోకి వెళ్ళి కెమెరా పెడదాం, అక్కడ ఏముంటుందో చూద్దాం. ఏం లేదు నాడు. వా ఈయన నిజంగా ఇంకా వాడుతున్నాడండి కొడాక్ని, కొడాక్ కెమెరా నిజంగా. ఓ మై గాడ్, కొడాక్ ఇంకా వాడుతున్నారు వీళ్ళు. గ్రేట్, కెన్ ఐ టేక్ ఎ పిక్చర్ ఆఫ్ యు? గుడ్ షూట్. Thank you. Chuser kada. Thank you so much. Where are you guys from? We're from Valjevo, Serbia as well. Serbia? Oh, yeah. Good. Where are you from? India. Oh, that's wonderful. What brings you here? I'm a YouTuber. Oh, that's amazing. Yeah, this is my 59th country. Wow. Wow. So after you travel this the world and record it. Yeah. Yes, exactly. Yeah. ఒక సబ్స్క్రైబర్ వచ్చారండి సెర్బియా నుంచి, సబ్స్క్రైబర్ ఫ్రమ్ సెర్బియా. సెర్బియన్ సబ్స్క్రైబర్. ఇంకా ఈ కోటకి మొత్తం చుట్టూ రెస్టారెంట్స్ ఉన్నాయండి, అంటే ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తినడానికి అనమాట. రెస్టారెంట్స్ అయితే చాలా మటుకు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి చూసారు కదా. అంటే ఆ వేవ్ వదిలేసి మూడు టేబుల్స్ అయితే ఉన్నాయి, నాలుగు పెట్టుకోవడం అవ్వదు ఎందుకంటే ఈ టేబుల్. ఇక్కడ రోడ్డు ఉంది కదా, టూరిజమ్స్ ఉన్నాయి కదా, సో దానికోసం ఏంటంటే సో వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయడానికి అనమాట. ఆ బ్రేక్ఫాస్ట్, ఆ లంచ్, ఆ డిన్నర్ అన్నీ అనమాట. చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడే రెస్టారెంట్స్ చుట్టూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, ఇది ఏంటో చూసి చెప్పండి. ఓకే, ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక పొట్టగొడుగుల్లాగా ఉన్నాయి, కానీ ఇలా కొంచెం చూస్తే మీకేమో అనిపిస్తుందో చెప్పండి. ఓకే, ఇది ఒక ఇది అనమాట, చూసి చెప్పండి మీకేమనిపిస్తే కమెంట్లో రాయండి. ఓకే, అసలు ఇది పొట్టగొడుగా ఇంకే గొడుగా అసలు నీటి చూడండి. ఓకే ఓకే, ఇంకో యాంగిల్లో చూపిస్తాను. ఈ యాంగిల్ అయిపోయింది, మీకు కొంచెం అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఇదిగోండి ఇది బ్యాక్ యాంగిల్, అది ఫ్రంట్ యాంగిల్. ఓకే, ఇది చూసి చెప్పండి అసలు ఇది ఏంటో. ఓకే, ఏవైనా పాత కట్టడాలు అన్నీ బాగున్నాయి, కానీ కొత్త కట్టడాలే ఇరిగిపోతున్నాయి కదా, నిజం చెప్పండి. అదేంటో పాతగా ఉన్న సామాన్లు కానీ పాత కట్టడాలు కానీ, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అందుకే అనలేదు పెద్దలు. పాతవి ఎప్పుడు గట్టిగా దృఢంగా ఉంటున్నాయి, కొత్తవే పోయే కారణం రాలిపోతున్నాయి అంతే. ఇల్లు అయితే బేటలు కాడతాయి, బ్రిడ్జ్లు అయితే కూలిపోతాయి. ఎంత మెయింటైన్ చేద్దామంటే అవ్వట్లేదు. నైస్ లొకేషన్. పిత్రోత్తరమని కోట అదిరిపోయిందని చెప్పాలి. పిత్రోత్తరమని కోటను ఆక్రమించేశారు అందరూ, మొత్తం పిత్రోత్తరమని కోటను ఆక్రమించేశారు జనాలు. రెస్టారెంట్లు, ఇల్లులు మొత్తం అపార్ట్మెంట్స్ టైప్లో చేశారు దీన్ని, పిత్రోత్తరమని కోటని. లొకేషన్స్ మట్టుకోండి, అదిరిపోయిందంటే ఫోటోకు మంచి డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉండాలి, కానీ కొట్టచ్చండి ఫోటోలు. అబ్బాబ్బా హనీమూన్ కపుల్కి అయితే పిచ్చెక్కిపోతారు తీలేక ఫోటోలు అన్నీ ఉంటాయి. చూడండి లొకేషన్స్ చూడండి లైన్గా, బా చెట్లన్నీ ఒకే ఏదో ఒకే టైంలో పుట్టిన పిల్లల్లాగా అన్నీ లైన్గా ఉన్నాయి, అన్నీ ఒకే స్టైల్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను అన్నమాట. సో మెయిన్ రూట్ కాదు ఇది, కింద రూట్. సో అందరూ ప్రేమికులు ఎక్కువ మంది ఉన్నారన్నమాట, కెమెరా ఎత్తడం ఇబ్బందిగా ఉంది. అంటే అది అందరూ వచ్చేదారి, ఇది దొడ్డిదారి, అది రహదారి కాదు, అది రహదారి ఇది దొడ్డిదారి. అదండి ఇక్కడ ఒక టన్నెల్ కానీ, అది వెళ్తే చచ్చిపోతారు, డేంజర్ అని చెప్తుండే కుర్రోళ్ళు. సో అందుకే నేను వెళ్ళట్లేదు.
విరమించుకుంటున్నాను. ఎందుకంటే ఆ వెళ్ళిన వాళ్ళు చాలామంది వే తెలియక అక్కడే వాటర్ ఫుడ్ లేక పోతారంట. సో కుర్రాలు చెప్తున్నారు, సో ట్రై చేస్తాను వెళ్ళడానికి. హాయ్ బ్రో, బ్రో హాయ్ హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? వుకాషిన్. నో యు? సీమా. యు? నమన్. హే టెల్ మీ వాట్ యు నో అబౌట్ ఇండియా. ఇండియా 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 సెర్బియా. ఇట్స్ ఎ నైస్ కంట్రీ. Dangerous animals. I think so. Yes, yes. Dangerous animals. Yes, yes. Very dangerous animals. Yes. Yes. What else? There are some nice people come in Serbia from India. I met them like you. Oh, wow. Some of them are bloggers. Nice people. What else? What else? You know anything? Big snakes. Big snake. Yes, very big snake. Avunu evado cheppada. Aa Vikramaditya cheppundaru peda peda paamulu unnani. Yes, yes, yes. And I don't know. Nice culture food. Yes. Thank you, thank you. వీళ్ళకి ఎలాగే ఎన్ని తెలుసాయంటే యూట్యూబ్లో చూసి తెలుసుకున్నారంట. మనోళ్ళు ఏమైతే చూపిస్తారో అవే వాళ్ళకి తెలుస్తుంది. పెద్ద పాములు, పెద్ద పెద్ద భయంకరమైన జంతువులు ఉంటాయంట ఇండియాలో, మరి నాకైతే తెలీదు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్, బాయ్ బాయ్. When you go to Serbia, try sarma. Sarma? Yes. Sarma. What is sarma? It's like cultural food. Cultural food, sarma. Yes. Sure, I will try sarma. Okay? Shivapi means? Yes. Pleskavita. Pleskavita, Shivapi, Pleskavita. Kavita ata. Em cheptante ka tunnel undandi, secret tunnel anamata. Tunnel lo kelthe చాలా మంది చనిపోతారు భయ్యా, బోన్సే వస్తాయి. అంటే టన్నల్లో కిలిపోడు మీజే, కానీ టన్నల్కి బయటికి రావడం కష్టం అనమాట. బాగా ఆడితే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండాలి. మేమే వెళ్ళలేదు, ఇప్పుడు వచ్చి మా అన్నయ్య వెళ్ళాడు. అది కూడా ఒక ఆర్గనైజేషన్తో వెళ్ళారు. మీరు వెళ్ళకండి, మీరు ఒక్కరే వెళ్తే మీరు తప్పడిపోతారు. అలా సాహసాలు ఏం చేయకండి, నీళ్లు గట్ట ఏం ఉండవు. మీరు కావాలంటే టన్నల్ దగ్గర వరకు వెళ్ళండి, కానీ లోపలికి అయితే వెళ్ళొద్దని అంటున్నారు. చూద్దాం ఒకసారి, టన్నల్ కనిపిస్తే వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ 7 అవుతుంది, నైట్ 7 అవుతుంది. సో ఈ టైంలో కూడా ఇక్కడ లైట్ అలాగే ఉంటుంది అండి, సమయం 7 అవుతుంది. సో ఇప్పుడు నేను వెళ్తే వెళ్తాను టన్నల్లోకి, లేదంటే రూమ్కి వెళ్ళిపోతాను. చూస్తాను, ఎవరైనా నాకు పార్ట్నర్ దొరికితే పర్వాలేదు, పోతున్నప్పుడు కూడా తోడు ఉంటారని నా బాధ అంతే, ఏం లేదు. చూద్దాం వీలైతే వెళ్దాం, లేదంటే నా అమ్మ. I don't know, it was something like military army bases, very underground tunnel for the world war, man. Amma naina amma guru garu kotta ay arake inu unnadu kaabatti alpadanandi arako me friend ammo idantha military tunnel andi ikkada meeru chusukochu amma ni amma eedidegalagu undi idu అండి సైకోగాలాగా ఉన్నారండి, సైకోగాలాగా ఉన్నారండి, నేను భయమవుతుంది. అమ్మో చంప పాడేస్తారు, అమ్మో చూసారా బెడ్ ఈడిదే. అమ్మ నా కొడక ఇద్దరు చంపేస్తారు ఏమోనండి. అరకే వావ్ నైస్ అండి. అమ్మో అమ్మ నాయన అమ్మో నైస్ మ్యాన్. అమ్మ భయం వేస్తుంది సార్, మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది అండి. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్ మ్యాన్? అమ్మా ఐ రియల్లీ స్కేర్డ్ మ్యాన్, ఐ స్కేర్డ్. పీపుల్ లివ్డ్ హియర్. రియల్లీ? యు ఆర్ లివింగ్ హియర్ ఆల్సో? ఆల్సో సీ. యు ఆల్సో? Yes. Oh my. Where is my other dog? ఏంటి మీరు సైకో గారు అండి? సైకో గారు ఈ ఇల్లు చూశారు కదా, ఈ కొట్టాల దగ్గర ఉన్నారు చూడు. ఎప్పుడో వీడియో గేమ్లో కట్టాను అమ్మా అమ్మా. నేను ఇంకో మంచి గైడ్ నట్టుకొని వస్తాను, వద్దొద్దు. ఎందుకంటే మమ్మల్ని అమ్మా అమ్మా భయం వేస్తుందండి. ఆ చంపేసిన ఇక్కడ ఎవరు పట్టించుకోరన్నమాట. వా అమ్మ ఎవ్వరు లేడు, పాడిపోవడం బెటర్. అమ్మా దారి మర్చిపోయాను, అటు కాదు. అమ్మో ఏమనకి ఏమనకి. ఇదిగోండి, ఇది పీపుల్ నివసిస్తున్న టన్నల్ అన్నమాట. అంటే మొత్తం టన్నల్సే,
చాలా కిలోమీటర్ల వరకు టన్నల్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అమ్మా మొత్తం టన్నల్స్ ఉంది we go together no that's the entrance okay want to come no please come man I'm scared when I'm alone okay bye I will go my okay bye చూశారు కదా పిల్లలు వచ్చ పోసుకుంటున్నారు వెళ్ళడానికి రాను బాబు మమ్మల్ని వదిలేరా నాయన అని తిడుతున్నారు చూశారు కదండి పిల్లలు వచ్చ పోసుకుంటున్నారు రావడానికి నాతో రండిరా అంటే రావట్లేదు ఈ గుహలో లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అక్కడ బ్యాక్ ఏరియా రాసి భయంకరం అని రాశాడు వెనక్కి వెళ్ళిపో అని రాశాడు సింబల్ అది వెనక్కి వెళ్ళిపో సింబల్ అనమాట అంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్తే ఇక్కడ ఉన్నోడు నా మీద దాడి చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు మీకు తెలుసు కదా సైకో వాళ్ళు ఎలా ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు ఎందుకంటే సాధారణ మనుషుల్లాగే ఉంటారు కానీ బిహేవియర్లో తేడాగా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ కోడిగుడ్లు ఆరెంజు అన్నీ ఉన్నాయి మేబీ అక్కడ ఉండొచ్చు మంచోడైతే రారా బాబు తిప్పి చూపిస్తాను అంటాడు కానీ అడే కనుక ఏదైనా తేడాగాడైతే నన్ను చంపేస్తే వెళ్దాం ఎవరు లేకపోతేనే బెటర్ ఆడు వచ్చేస్తే మళ్ళీ బాధ అమ్మో అండర్ గ్రౌండ్లాగా ఉన్నాయంట అదేదో కన్నాలు ఉన్నాయి అక్కడ అమ్మ వెళ్ళాలని ఉంది కానీ భయంగా ఉంది తోడుంటేనండి చంపిద్దును నాకే కనుక తోడుంటే మరి అల్లాడించేది నీ గుహ లేదు ఈ తొక్క లేదు ఒక్కడిని అయిపోయి భయం వేస్తుంది కొంచెం బ్యాకప్ ఉంటే కదా ఏదైనా చేయగలను ఇలాంటివి నో బ్యాకప్ నో కష్టం అనమాట మనకి ఏదైనా అయితే గుహలో కలుతురి పడిపోయినా మనల్ని బ్యాకప్ చేసేవాడు ఒకటి ఉండాలి కొంచెం కూడా సాహసం చేయలేకపోతున్నాం గుహలోపలికి వెళ్ళడానికి ఎన్నో టన్నల్ ఉన్నాయి ఏ టన్నల్లోకి వెళ్తే ఏమవుతుందో తెలియగా ఉంది సో చూస్తున్నారు కదా మియా నాతో వస్తారన్నది థ్యాంక్ యూ సో మచ్ మియాతోని ఆ గుహలోకి వెళ్తాను నన్ను అంటే నేను ఇలా తిరుగుతున్నాను అనమాట తను ఏమన్నదంటే నేను తీసుకెళ్తాడు అని అన్నది సో థ్యాంక్ యూ సో మచ్ వెళ్దాం అంటే కొంత మంచి గుహలు ఉన్నాయి ఆ గుహల్లోకి వెళ్దాం అన్నది తను చూద్దాం ఐ విల్ డై ఐ నో ఓకే సి యూ థ్యాంక్ యూ ఐ విల్ గో మై సార్ ఓకే నో ఐ వాంట్ టు షో యు రియల్లీ అప్ దేర్ లెట్స్ గో ఐ దే ఇన్ షాడో ట్రస్ట్ ఇట్స్ ఓకే ఐ విల్ గో ఓకే బై ఆ కుర్రాడు యూట్యూబ్ అనగానే వచ్చేస్తాను అన్నాడు లెగెత్తుకుని కానీ ఈ గుంట ఏంటి అంటుందంటే వచ్చి చచ్చిపోతావు వదిలే బాబు నువ్వు వెళ్ళకరా బాబు నాకు ఉన్నది ఒకే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్వే నువ్వు వెళ్ళిపోతే నువ్వు చచ్చిపోతే ఇంకెవడు ఉంటాడని చెప్పి ఇది ఆపేసింది చూడండి కలిస్తే వద్దొద్దు అంటది వద్దురా బాబు చచ్చిపోతావు అంటుంది చూశారు కదా ఎవరో ఒప్పుకోవట్లేదు వెళ్దామంటున్నారు వెళ్ళదు అంటున్నారు వాళ్ళకే భయం వేస్తుంది ఇంక వెళ్ళేటప్పుడు ఇంకా వేస్ట్ మనం వెళ్ళి లోకలోలే వెళ్ళొద్దు అని అంటున్నప్పుడు మనం రిస్క్ చేస్తే అది మూర్ఖత్వం అవుతుంది విరమించుకుంటున్నాను నాకు వెళ్ళడానికి ధైర్యం చావట్లేదండి కానీ మీకు చూపిస్తాను ప్రతి టన్నలు ఎంత పెద్దది ఉందో ఒకటి ఓకే రెండో పెద్ద టన్నల్ అన్నమాట ఓకే మూడు చూడండి ఎంత ఉందో టన్నల్ లోపల ఇంకా గుహలు అండి గుహలో సొరంగాలు అన్నమాట వాటర్ క్యానల్తో సహా అన్నీ ఉన్నాయి ఓకే నాలుగు ఇదేదో అణు రియాక్టర్ లాగా ఉంది ఆ రోజుల్లోని అంటే పైకి ఏ మరి ఏంటో తెలియదు ఇది అణుబాంబుల రియాక్టర్ లాగా ఉన్నాయి సో ఇంకోటి ఈ టన్నల్ నుంచి టన్నెల్కి మళ్ళీ బొక్కలు ఉన్నాయి చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి మళ్ళీ ఆ టన్నెల్లో నుంచి ఈ టన్నెల్కి రావచ్చు గదులు ఉన్నాయి సొరంగాలు ఉన్నాయి ఇది మెయిన్ అన్నమాట ఇది మెయిన్ ఇది రెండో మెయిన్ ఇదిగోండి మళ్ళీ ఇక్కడ గేట్లు ఉన్నాయి జైలు అయితే కాదు గేట్లు ఉన్నాయి ఇదిగోండి టన్నల్ లోపల ఆడిదిన దాకా చూశారు కదా ఆయండి ఆడి సైకోగాడండి బాబు పిచ్చి నా కొడుకు ఆడు వాళ్ళకం చూస్తే పిచ్చెక్కిపోయింది నాకు ఎక్కడ ఉంటామంటే అల్లక్కడ ఉన్నానని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది నీళ్ళేనంటే అంటున్నాడు దొంగ నా కొడుకు
ఇవ్వండి, ఇదో బొక్క అమ్మని అమ్మ. ఇదిగోండి ఇంకోటి. ఎక్కడ ఎన్ని మంది ఉన్నారు చూసారా, మొత్తం మొత్తం మాఫియా గాలు అందరూ ఇక్కడ తొంగున్నట్లున్నారు. అంటే నీ ఇల్లు లేని వాళ్ళు అంతానా అండి? ఓకే ఇంకా అలా చూద్దాం, ఎంత పెద్ద టన్నెల్ ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఇదొకటి. కంప్లీట్గా ఇదే అమ్మని అమ్మ. ఇదేందిరా నాయన, వామ్ము ఎక్కడికి వెళ్ళింటే నేను ఊపిరారకు చచ్చిపోదును ఇక్కడికి. చూసారా ఎక్కడికి నేను వెళ్ళలేదు, ఇంకా అదృష్టం ఇంకెంత వరకు రావడమే. మళ్ళీ ఇక్కడ పర్వాలేదు చిన్న అమ్మో, ఆడెవడో చేతబడులు బాణామట్లు చేసిన వాళ్ళలాగా ఉన్నారు. ఒక్కొక్క టన్నల్లో ఒక్కొక్క పక్కలో ఏవేవో ఉన్నాయండి బాబు, జనాలు లేరు తప్ప. వామ్మ వామ్ము ఎక్కడ ఉన్నారు అయ్యి వద్దురా నాయన. వామ్ము గాజు పింకులతో ఉన్నాయి ఇక్కడైతే. వాబు ఏంటిది ఇదంతా ఏవో ఉన్నాయి అమ్మో. సోదరా విలేజ్ విహారీ, ఈ వీడియో నీకే అంకితం నాయన. నువ్వు ఎలా చేస్తున్నావు కానీ నాకైతే ఇక్కడ భయం వేస్తుంది ఒక్కడిని వెళ్ళడానికి. నాకు తోడుగా లేదు, నువ్వుంటే కనుక ఈ సొరంగాన్ని ఏంటో ఒక అంతు చూసేద్దాం. కానీ నాకు తోడు లేక నేను ఒక్కడిని అయిపోయి నేను వెళ్ళలేకపోతున్నాను. నాకు భయం వేస్తుంది అంటే కొంత టన్నల్లోకి వెళ్ళాక నాకు తెలియట్లేదు రూట్. వాళ్ళు చెప్పింది నిజమే, నువ్వు తప్పడిపోతావు, నీళ్ళు అన్నపానాలు అందక చనిపోతారు, ఇక్కడ చాలామంది బోన్స్ ఉన్నాయి అని అంటున్నారు. మీరు చూసుకోవచ్చు టన్నెల్ చూసుకోవచ్చు. ఇదిగోండి అన్ని టన్నెల్ మొత్తం అంత టన్నెల్ అంతా ఒక రౌండ్ వేద్దాం. ఇదిగో ఇదిగోండి వామో, చాలా పెద్ద టన్నెల్ అండి. కోటకు చుట్టూ సొరంగ మార్గాలు. ఆ రోజుల్లో రాజ్యాలు అలాగే ఉండేవండి. కోట ఉంటుంది, కోటకు టన్నెల్ ఉంటుంది, అది సేఫ్ సైడ్ అనమాట. ఇజ్రాయెల్ చేసింది అదే. యుద్ధం వచ్చినా సరే ఏం పర్వాలేదు, ఎందుకంటుందంటే ఆ ప్రజలకి సేఫ్టీగా బంకర్స్ ఉన్నాయన్నమాట. అలాగే రాజ్యాలు రాజులు అలాగే ఇలా చెయ్యాలి. ఇది సూపర్. ఆ కుక్క చూడండి, ఆ కుక్క జేబ్రా క్రాసింగ్ జనం వెళ్ళేటప్పుడు వెళ్తుంది, జనంతో పాటు ఆగిపోయింది అనమాట. హైలైట్, అది రికార్డ్ చేయలేకపోయాను, చాలా గ్రేట్ అది. నిజంగా కుక్కకి తెలుసండి జేబ్రా క్రాసింగ్ విలువ. ఆ జేబ్రా క్రాసింగ్ అంటే జనాలు అందరూ ఆగారు, అది కూడా ఆగింది. అప్పుడైతే జనాలు అందరూ మూవ్ అయ్యారు, వాళ్ళతో పాటు మూవ్ అయ్యింది. వావ్, లైట్ ఫెయిల్యూర్ అయిపోయిందండి, నేను వచ్చేసాను. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెళ్ళొద్దు అని. అక్కడ పిల్లలు కావని అండి, నాకు దొరికిన వాళ్ళని నేను అడిగాను వెళ్ళొచ్చా అంటే వద్దు అని. ఆ సైకో ఆయన మటుకు పర్వాలేదు దా నాతో నేను తీసుకెళ్తాను అన్నారు. కానీ నాకు భయం వేసింది, ఆయన కూడా లేడు. సో అది మినహాయిస్తే ఆ మియా అనే అమ్మాయి ముందు చిన్న టన్నెల్ ఏమనుకుంది దా అన్నది. ఈ పెద్ద టన్నెల్ అనేసరికి అమ్మో నేను రాను, భయం దెబ్బకి వద్దొద్దు అన్నది. అంటే మూర్ఖంగా మనం ఎందుకు అంటున్నానంటే ఆ టన్నెలు యాక్చువల్గా పురాతన కాలంలో నిర్మించినవి, చాలా గట్టిగా ఉంటాయి. అలాంటిది వరల్డ్ వార్ టైం అప్పుడు శత్రు దుర్భేద్యం అంటే అంత గట్టి గట్టారో చూసుకోండి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా నిర్మించారు. సిగ్నల్స్ కూడా రావట్లేదు అన్నమాట, అంత ఇదిగా కట్టారు. సో అలాంటి టన్నెల్లోకి మనం వెళ్తే ఆ టన్నెల్ రూట్ తెలియక తప్పడిపోతాం అనమాట. రూట్ తెలియకుండా మనం పోతామనేసి వాళ్ళు వద్దని అన్నారు. సో మనం కూడా రూట్ తెలియకుండా బయటకు వచ్చే ఇబ్బంది పడిపోయి చనిపోయే కన్నా సో హ్యాపీగా ట్రాఫిక్ సిగ్నల్ వచ్చేయడం బెటర్ అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అంతే, ఇంకేం కాదు. ఎవరైనా తోడుంటే వెళ్ళొచ్చండి. బ్రదర్ విలేజ్ విహారీ నిజంగా అలాంటి ఆయన అబ్బాయివి చూస్తాను, భయంకరంగా ఉంటాయి. అదే స్ఫూర్తి, వెళ్దాము మనం కూడా, మంచి చేద్దాం మన ఛానల్లో. మన దేశంలో చేయడం కాదు, పరాయ దేశంలో టన్నెల్ వెళ్దాం అనేసి అనుకున్నాను. కానీ ఆ టన్నెలు నాకు రిస్క్ అనిపించింది, ఆనెస్ట్గా చెప్తున్నాను. నా దగ్గర వాటర్ బాటిల్ లేవు, ఛార్జింగ్ బ్యాంక్ లేవు, పవర్ బ్యాంకులు ఏం లేవు. చిన్న చెడ్డి ఒకటి ఉందంట, చెడ్డి హాఫ్ హ్యాండ్తో వచ్చాను. కాటన్ చూద్దాం అనుకునేసరికి అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు టన్నెల్ ఉంటుంది టన్నెల్ ఉంటుందని. సో ఆ టన్నెల్ ఉంటుంది కదా అని చెప్పి ఆ టన్నెల్ కోసం అని నేను వెళ్ళడం జరిగింది. కానీ ఆ ఎంక్వైరీలో మటుకు టన్నెల్ డేంజర్ అనే చెప్పారు, అంతే ఇంకేం కాదు. ఎవరైనా ఇలాంటి టన్నెల్స్ వెళ్ళాలనుకో బీ
అన్ని ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని తీసుకెళ్ళి సేఫ్గా వెళ్తే పర్వాలేదు, రిస్క్ చేసుకొని వెళ్తే ప్రాణాలు పోతాయి మనకి. మొరకత్వంగా వెళ్ళి ప్రాణాల మీద తెచ్చి దేశం కానీ దేశంలో అంటే తోడుంటే వెళ్ళడం ఏంటంటే మనకి ఏదైనా అయితే ఎవరైనా హెల్ప్ చేస్తారండి. అంతే అండి, ఇది వరల్డ్ వార్ టైం అప్పుడు కట్టారు ఈ టన్నెల్ గుండా వెళ్తే వేరే వేరే దేశాలకు వెళ్తామని చెప్తున్నారు. అబ్బో చాలా పెద్దది ఇది. వరల్డ్ వార్ టైం అప్పుడు కట్టారంటే చూసుకోండి ఎంత స్ట్రాంగ్గా ఎంత గట్టిగా ఉంటుందో, మీరు దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు. ఆ కోటకి ఆర్మీ క్యాంపులకి ఇది ఉన్నది. ఇందులో నది పక్కన ఉన్నది కాబట్టి నీటికి ఏం కొరత లేదు, నది పక్కన ఉంది కాబట్టి నీటికి ఏం కొరత లేదు. కానీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ బంకర్లో పెట్టుకున్నారు. ఆ టన్నెల్స్ చూసారా భలే ఉన్నాయన్నమాట, చిన్న చిన్న ఉన్నాయి, కన్నాలు కన్నాలు ఉన్నాయి. మళ్ళీ ఒక టన్నెల్కి ఒక టన్నెల్కి చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి. మళ్ళీ టన్నెల్లో గాలి ఆడడానికి ఆక్సిజన్ కన్నాలు ఉన్నాయి. మళ్ళీ బాత్రూమ్స్కి వెళ్ళడానికి అబ్బో ఆ టన్నెల్లో ఇంత ఉంటాయి ఫస్ట్ టైం అన్నమాట. కానీ కొందరు సైకిల్ ఉన్నారండి, పిచ్చి పిచ్చి రాతలతో రాసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. సో వాళ్ళు జోలికి వెళ్తే మన ప్రాణాలు పోతాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సారీ నేనైతే నేను చూపించలేకపోయాను టన్నల్ని, మళ్ళీ ఆ టన్నల్ అంటే చాలా భయం వేసింది. ఉంటాను, బాయ్ బాయ్ అండ్ జై హింద్.